సౌదీ అరేబియా ఖతార్ని నిలదీసింది. ఏదైతే ఖతార్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద పెట్టుబడిదారుల్ని, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సహాయకుల్ని ఒకటి తన దేశంలో నేరుగా షెల్టర్ ఇస్తోంది. హమాస్ వాళ్ళు అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు, ఆల్ఖైదా వాళ్ళు అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు, తాలిబాన్లు అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు, ప్లస్ ప్రపంచవ్యాప్తంగా ఆయా సంస్థలు అక్కడ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అవుతాయి, దాంట్లోకి నిధులు ప్రపంచవ్యాప్తంగా అక్కడికి జమేయమంటే జమ అవుతాయి, ఆ డబ్బులు వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు. ఇలాంటి వ్యవస్థని ఖతార్ నడిపిస్తుండటం వల్లనే ప్రపంచంలో ఉగ్రవాదానికి కీలకమవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం చెప్పట్లేదు, సౌదీ అరేబియా చెప్తుంది. ఆల్ ద బిగ్ టెర్రరిస్ట్ ఆర్ హైడింగ్ ఇన్ ఖతార్ అండ్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ దేర్ అండ్ యూజింగ్ దోస్ మనీ ఫర్ టెర్రరిజం అండ్ దే ఆర్ ఫండింగ్ హమాస్ టూ అండ్ దిస్ ఈజ్ అన్యాక్సెప్టబుల్. ఇది ప్రపంచంలో ఉన్న తీవ్రవాదులు అందరూ మీ దేశంలో తలదాచుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, దాన్ని తీవ్రవాదానికి వాడుతున్నారు అని చెప్తూ ఈ మాట అన్నది అదేల్ అల్ జుబేర్, ద ఫారెన్ మినిస్టర్ ఆఫ్ సౌదీ అరేబియా, ఎక్స్పోజ్డ్ ఖతార్ బ్రూటాలిటీ. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.